మనం కలర్ నేమ్స్ ఆర్జీబీ ఆర్జీబీఏ అండ్ హెక్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా కలర్ పిక్కర్ కోసం సో ఇవన్నీ మనం టైప్ చేయాలి కరెక్ట్గా అంటే చాలా కష్టం ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నాం ఫాస్ట్గా కలర్ తీసుకోవాలంటే మనం ఆర్జీబీ ఆర్జీబీఏ అని మనం టైప్ చేయాలంటే ఒక్కొక్కటి చాలా కష్టం సో అందుకని మనకు విజువల్ స్టూడియో కలర్ పిక్కర్ అనేది ఇక్కడ ఉంది విజువల్ స్టూడియో ఏం చేస్తాయి అంటే మనకు అన్ని కలర్స్ ఇచ్చేస్తుంది సో మనం ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు అది మీరు ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి కలర్ నేమ్స్ వచ్చారు అనుకోండి జస్ట్ కంట్రోల్ స్పేస్ నొక్కగానే మనకి ఇక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయో అన్నీ చూపించేస్తుంది కలర్ నేమ్స్ వన్ టూ వన్ ఫార్టీ అని చెప్పాను కదా ఆ వన్ ఫార్టీ కలర్స్ ఇక్కడ చూపిస్తాయి సో మీకు ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు ఇలా నేను పిక్ చేసుకొని సేవ్ చేశాను సో ఇలా మనం ఈ కలర్ పిక్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి కలర్ నచ్చలే అనుకో జస్ట్ దీనిపైన హోవర్ చేయండి ఈ కలర్ పైన హోవర్ చేయగానే సో ఇక్కడ మనకు ఒకటి చూపిస్తుంది కలర్ బాక్స్ అనేది సో ఈ కలర్ బాక్స్ దగ్గర మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చెక్ చేసుకోవచ్చు ఇలా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అర్థమవుతుందా ఇక్కడ నేను ఇలా ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నా సో ఇక్కడ నేను ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఇక్కడ బై డిఫాల్ట్ మనకు ఆరు జీబీ ఉంది సో నో ప్రాబ్లమ్ ఉండని ఆరు జీబీ సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను సేవ్ చేయగానే నాకు ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోయింది మీకు అర్థమవుతుందా ఇక్కడ ఓవర్ చేయగానే మనకు ఒక కలర్ బాక్స్ వస్తుంది ఇక్కడ మనం తీసుకోవచ్చు ఇక్కడ ఆరు జీబీ వాల్యూస్ ఉన్నాయి ఒకవేళ నాకు ఆరు జీబీ వాల్యూ వద్దు ఆర్జీబీ ఏ వాల్యూస్ కావాలనుకోండి సో ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా ఈ ఒపాసిటీ ఈ బార్ మీద క్లిక్ చేయగానే మనకు ఆర్జీబీ ఏ వాల్యూస్ వస్తాయి ఆర్జీబీ ఏ వాల్యూస్ నేను ఏం చెప్పాను ఒపాసిటీ వచ్చేసి జీరో టు వన్ ఉంటుందని చెప్పాను కదా సో మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ అవుతూ ఉంటుంది జీరో టు వన్ ఇలా స్టార్టింగ్లో జీరో ఉంది అంటే నో కలర్ కొంచెం పైకి వెళ్ళినా కొద్ది పైకి వెళ్ళినా కొద్దీ మనకు కలర్ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంది చూడండి కలర్ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంది లాస్ట్లో వచ్చేసి మనకు యాక్చువల్ గ్రీన్ అది ఆరెంజ్ కలర్ వచ్చేసింది అర్థమవుతుందా ఇలా మనం ఒపాసిటీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మనకు ఆర్జీబిఏ ఒకవేళ మనకు నాకు ఆర్జీబీ ఏ వద్దు ఆర్జీబీ ఏ కావాలి సో ఒసిటీ మనం స్టార్టర్లో పెట్టేస్తే అయిపోతుంది ఆర్జీబీ వచ్చేసింది సో నాకు ఇప్పుడు ఆర్జీబీ వద్దు నాకు హెచ్ఎస్ఎక్స్ వాల్యూస్ కావాలి హెచ్ఎస్ఎల్ వాల్యూస్ కావాలి అనుకున్నప్పుడు దీని మీద మళ్ళీ హోవర్ చేయండి ఇక్కడ మనకు ఆర్జీబీ అని రాసింది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఏమొచ్చింది హెక్స్ వాల్యూస్ వచ్చాయి మళ్ళీ క్లిక్ చేయండి హెచ్ఎస్ఎల్ వాల్యూస్ వచ్చాయి మళ్ళీ క్లిక్ చేయండి ఆర్జీబీ సో ఇలా మనం స్విచ్ అవ్వచ్చు అన్నట్టు ఆర్జీబీ నుంచి ఎక్స్ వాల్యూస్కి ఎక్స్ నుంచి హెచ్ఎస్ఎల్ వాల్యూస్కి అలా మనం స్విచ్ అవ్వచ్చు అన్నట్టు సో ఈ విజువల్ స్టూడియో కూడా అనేది మనకు చాలా యూజ్ అవుతుంది కలర్ పిక్ చేసుకునేటప్పుడు మనకు చాలా కష్టం సో మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ ఫాస్ట్గా పిక్ చేసుకుంటున్నాం చూడండి అంత ఫాస్ట్గా ఎలా పిక్ చేయగలుగుతున్నాం సో ఈ విజువల్ స్టూడియో వల్ల ఈ ఎయిటర్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ ఒకవేళ మనకు కలర్స్ అనేది ఇలా పిక్ చేయడం రాలేదు ఇంకా నాకు వేరే కలర్స్ విజువల్గా చూసి నాకు చూసి నేను తీసుకోవాలనుకున్నాను అనుకోండి నేను ఒక వెబ్సైట్ చెప్తాను ఆ వెబ్సైట్ వచ్చేసి మీరు ఫాలో అవ్వండి అందులో నేను చెప్తాను ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి కూలర్స్ డాట్ కో ఈ కూలర్స్ డాట్ కో వెబ్సైట్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడకి వచ్చేసాక స్టార్ట్ ద జనరేటర్ ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు కలర్స్ అనేవి చూపిస్తాయి ఇక్కడ ఉన్న కలర్స్ మీకు నచ్చలే అనుకోండి స్పేస్ బటన్ క్లిక్ చేయండి స్పేస్ బటన్ క్లిక్ చేయగానే కలర్స్ చేంజ్ అవుతాయి మళ్ళీ క్లిక్ చేయండి మళ్ళీ చేంజ్ అవుతాయి మళ్ళీ క్లిక్ చేయండి మళ్ళీ చేంజ్ అవుతాయి అలా మనం స్పేస్ క్లిక్ చేసే ప్రతిసారి కలర్స్ అన్ని చేంజ్ అవుతాయి ఇక్కడ మీకు ఏదైనా కలర్ నచ్చింది అనుకోండి బై మిస్టేక్ సో నాకు ఇక్కడ ఈ కలర్ నచ్చింది ఈ గ్రీన్ కలర్ నచ్చింది ఈ గ్రీన్ కలర్ అనే నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకో ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా లాక్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఇది లాక్ అవుతుంది నెక్స్ట్ నేను స్పేస్ క్లిక్ చే క్లిక్ చేయగానే ఈ కలర్ అనే చేంజ్ అవ్వదు మిగతా అనే చేంజ్ అవుతాయి చూడండి చూడండి అన్ని చేంజ్ అవుతాయి ఇది చేంజ్ అవ్వదు సో నేను ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకుంటాను ఇది కూడా లాక్ పెట్టుకుంటా అప్పుడు ఈ రెండు చేంజ్ అవ్వు మిగతావి చేంజ్ అవుతాయి సో చేంజ్ అవుతున్నాయి చేంజ్ అవుతున్నాయి చేంజ్ అవుతున్నాయి ఇలా నాకు ఈ వైట్ కలర్ నచ్చింది ఇది కూడా బ్లాక్ చేసుకుంటా అంటే లాక్ చేయడం ఇలా చేంజ్ చేసుకుంటూ పోవడం నాకు ఇక్కడ కలర్ నచ్చింది అనుకోండి ఇది కాపీ చేయడం సో మీకు ఎక్స్ వాల్యూస్ కావాలంటే ఇది కాపీ చేసుకోండి తర్వాత ఆర్జీబీ కావాలంటే ఇక్కడ ఆర్జీబీ కూడా ఉంది ఆర్జీబీ ఆర్జీబీ కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు ఆర్జీబి మనకు హెచ్ఎస్బి ఇలా చాలా ఉంటాయి మనకు హెచ్ఎస్ఎల ఏది కావాలని మనం అది సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇందులోకి వచ్చేసి మనం పేస్ట్ చేసుకోవాలి ఫిర్కట్ చేసి నేను పేస్ట్ చేస్తున్నా పేస్ట్ చేయగానే చూడండి సేవ్ చేశాను కలర్ అనేది చేంజ్ అయ్యింది సో ఏదైనా మనం విజువల్ స్టూడియో యూజ్ చేయొచ్చు లేదా ఏదైనా వెబ్సైట్ యూజ్ చేయొచ్చు నేను ఇప్పుడు చెప్పిన వెబ్సైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ విజువల్ షూడియోలో ఏంటంటే మనకు చాలా ఆప్షన్స్ చూపిస్తాయి కలర్ చేంజ్ అవ్వడానికి అలా